డీటెయల్ చూస్తే నగరంలోని పలు డివిజన్లలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటించారు. నాంపల్లి నియోజకవర్గంలోని పిఎన్టీ కాలనీని సందర్శించి హరితహార కార్యక్రమ అలాగే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అనంతరం కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసరావుతో తలసాని మాట్లాడి కాలనీ సమస్యలను తెలుసుకున్నారు. కాలనీలోని పరిశుభ్రతను సీసీ రోడ్డు పనులను చూసి తలసాని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా ముందుకొచ్చి కాలనీలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. చాలా సంతోషంగా ఎందుకంటే కాలనీ సంపూర్ణంగా డెవలప్మెంట్ జరగడం అనేది చాలా హ్యాపీగా ఉంది. దీంట్లో ప్రధానంగా ఎమ్మెల్యే గారు కూడా చాలా ఇనిషియేట్ చేయడం, కాలనీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఇష్యూస్ని మరి ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకురావడం, మధ్యలో కేటీఆర్ గారిని కూడా వీళ్ళు కలిసిందని వారు కూడా కొన్ని పరుసు తీసుకోవడం, రెండోది ఇక్కడ బీడీసీసీ రోడ్డు వచ్చిన తర్వాత ఎంతో బ్రహ్మాండంగా ఉంది. బట్ వాళ్ళకి ఏంటంటే ఇంకొక రెండు రోడ్స్ ఉన్నాయి, రెండోది వాటర్ లైన్ కూడా అంటే సఫిషియెంట్గా ఉన్నప్పటికీ కొన్ని ఇళ్ళకి ఇబ్బంది అవుతుందని ఈరోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇక్కడికి రావడం జరిగింది. సిటీలో మేము చాలా ప్రాంతాలు జరుగుతాం కానీ మీ కాలనీ నుంచి చాలా సంతోషంగా ఉంది. రెండోది అందరు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వాళ్ళు ఎప్పటికప్పుడు ఏజీ ఆఫీస్ నుంచి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళు వారి యొక్క కాలనీని వారి సొంత ఇంటిలాగా అన్ని పరిసరాల్లో డెవలప్మెంట్ చేయడానికి, రెండవది ఇక్కడ ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా ఎంతో బ్రహ్మాండంగా మంచి గ్రీనరీ ఉన్నాయి కాబట్టి ఇటువంటి మరి రావాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది ఏంటంటే ప్రజాప్రతినిధులు ఎంత చేసినప్పటికీ ప్రజల కన్సర్న్ అనేది ఉంటే ఇంకా మాకు కూడా ఉత్సాహంగా పనిచేయడానికి ఉంటాయి. కుకట్పల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో మహిళా మోటార్ డ్రైవింగ్ ట్రాక్ రోడ్లను మంత్రి సత్యపతి రాథోడ్ ప్రారంభించారు. రాష్ట్ర మహిళల అభ్యున్నతికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమన్నారు మంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమాజంలో మహిళలు 50% ఉండగా అవకాశాలలో మాత్రం చాలా తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 33% మహిళల రిజర్వేషన్ విషయంలో కట్టుబడి ఉందన్నారు. మహిళల అభివృద్ధికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, అమ్మఒడి, ఆరోగ్య లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయటం ఈ రాష్ట్రం యొక్క అదృష్టమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత తదితరులు పాల్గొన్నారు. మరి ట్యాక్సీ డ్రైవర్లుగా వాళ్లకు డ్రైవింగ్ నేర్పించడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించాం. అలాగే జూట్ బ్యాగ్ స్టిచ్చింగ్ అవ్వచ్చు, లేకపోతే చాలామంది మహిళలకు స్టిచ్చింగ్ నేర్పించే కార్యక్రమం, డ్రైవింగ్ నేర్పించే కార్యక్రమం, మరి దానికి కొత్తగా ఈ ప్రాంగణంలో ట్రాక్ ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంగణం అంతా కూడా సరైన ఆర్డర్లో లేకుండింది, దాన్ని బాగు చేసుకొని గౌరవ శాసనసభ్యులు గారి నాయకత్వంలో ఇక్కడ వాటిని ప్రారంభం చేసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి షీ ట్యాక్సీ డ్రైవర్లుగా, షీ అంటే మహిళా డ్రైవర్లుగా వాళ్లకు 2-వీలర్, 3-వీలర్, 4-వీలర్లో శిక్షణ ఇవ్వటం అనేది ఇది మొట్టమొదటి ట్రాక్గా చెప్పొచ్చు. మరి జయభారతి గారు వారు వారి పార్ట్నర్షిప్లో, టెక్నికల్ పార్ట్నర్షిప్ జయభారతి గారి ఆధ్వర్యంలో మహిళలందరికీ కూడా డ్రైవింగ్ నేర్పించడం, భవిష్యత్తులో వాళ్ళకి ఇక్కడే డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే విధంగా, లేకపోతే మిగతా వేరే శిక్షణ తీసుకున్న మహిళలకు ఇటు కుట్టు శిక్షణ కావచ్చు, కుట్టి మిషన్స్ వాళ్లకు రోటరీ క్లబ్ నుంచి ఇవ్వడం, ఆ రోటరీ క్లబ్ వాళ్ళని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలోని కీసర గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, మల్లారెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మలిపేది శరత్ చంద్రారెడ్డి కలిసి విఆర్ఆర్ కాలనీలో ప్లేగ్రౌండ్స్ను ప్రారంభించారు. అనంతరం ప్రధాన కూడలిలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మొక్కలు నాటిన మంత్రులు పిల్లలతో ఆటలాడించారు. రైతులకే ఎదురు పెట్టుబడి ఇచ్చిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని మంత్రులు అన్నారు. రాష్ట్రంలో పేద ప్రజల కోసం మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన కేసీఆర్కు దక్కుతుందని చెప్పారు. అనంతరం మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లిలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు అల్లాపూర్ డివిజన్లో పాదయాత్ర నిర్వహించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం డివిజన్లో జరుగుతున్న నాలా పనులను
అభివృద్ధిని పరిశీలించారు. రాబోబు వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎన్నో ఏండ్లుగా ఈ ప్రాంతవాసులు ఇక్కడ ఈ నాలాతో ఇబ్బంది పడుతున్నారు అని, వీరికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా ఈ పనులు చేపట్టామని, ఇవి పూర్తయితే ఈ ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుబ్యా గౌసుద్దీన్, జీహెచ్ఎంసీ అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కబాడిగూడ డివిజన్ కుమ్మరి బస్తీలో నిర్మించనున్న సివరేజ్ పైప్ లైన్ పనులకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ శంకుస్థాపన చేశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కబాడిగూడ డివిజన్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తున్నట్లు ముఠా గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రచనశ్రీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ముఠా జయసింహ, కబాడిగూడ డివిజన్ అధ్యక్షులు వల్లాల శ్యామ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి సాయి కృష్ణ, శ్రీనివాస్ యాదవ్, రామ్చందర్, శ్రీహరి, ఆటో శ్రీనివాస్ పలువురు పాల్గొన్నారు. వాటర్ సమస్య, తాగే నీటి సమస్య పరిష్కారం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. సాధనంలో ఆ నీటి సమస్య పరిష్కారం ఉన్న వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి సమస్య లేకుండా చేసే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. ఆ కార్పొరేటర్ గారు పాల్గొంటున్న మేడం గారు, మా పార్టీ కార్యకర్తలు వివేకానంద నగర్ డివిజన్లో నాలుగవ రోజు పట్టణ ప్రగతి పనులకు కార్పొరేటర్ మాధవరం రోజాదేవి గంగారావు పరిశీలించారు. ప్రభుత్వ విపి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పిలుపు మేరకు వెంకటేశ్వర నగర్ 34-35 వీకర్ సెక్షన్ కాలనీలలో పర్యటించినట్లు కార్పొరేటర్ చెప్పారు. వీకర్ సెషన్ కమిటీ హాల్ పక్కకు ఉన్న దుకాణాలను, వెంకటేశ్వర నగర్ బస్తీ దవాఖానను సందర్శించి కార్పొరేటర్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా డివిజన్ మరింత అభివృద్ధి చెందుతుందని రోజాదేవి రంగారావు చెప్పారు. ప్రతి కాలనీలో ప్రజలంతా పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధికారులు సాయి మృదుల, ప్రియాంక, పద్మ, ప్రియాంక, గురువారెడ్డి, స్వామి, పారిశుద్ధ్యం సిబ్బంది, మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, డివిజన్ అధ్యక్షులు సంచీవరెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు. కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి వ్యవసాయ కమిషనర్ కార్యాలయం వరకు రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీభవన్ నుంచి గన్పార్క్కు ర్యాలీగా బయలుదేరిన కిసాన్ కాంగ్రెస్ నాయకులను నాంపల్లి కూడలిలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కిసాన్ కాంగ్రెస్ నాయకులకు పోలీసులకు తోపులాట జరిగింది. దీంతో కాంగ్రెస్ నాయకులను పోలీసులు స్టేషన్కు తరలించారు. రైతు బీమాతో పాటు పంటల బీమా అమలు చేయాలని, పెట్టుబడి సహాయం కోసం ఇచ్చే రైతు బంధును వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని, అన్నదాతల ఆత్మహత్యలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నాయకులు రైతులు. ఆత్మగౌరవం కోసం పోరాడాల్సిన పరిస్థితి రావటం దురదృష్టకరమని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కేసీఆర్ దళారీల పాలన అంతం చేద్దామని, ఉద్యమ ఆకాంక్షను సాధించాలనే అంశంపై కోదండరాం ఆత్మగౌరవ దీక్షను ఇందిరాపార్కు ధర్నా చౌక్లో చేపట్టారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రత్యేక రీజన్ ఇస్తానని, అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇస్తామంటే నిధులు, నీళ్లు, విధుల కోసం, ఉద్యోగాల కోసం పోరాడామన్నారు. నేడు ఆ ఆత్మగౌరవం ఒక వ్యక్తి కుటుంబం చేతిలోకి వెళ్లిందని అసహనం వ్యక్తం చేశారు. భవిష్యత్తు పోరాటంపై కార్యాచరణను ఖరారు చేసుకోవాల్సిన అవసరం ఉందని, పోరాటం మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. భవిష్యత్తులో తెలంగాణ ఆత్మగౌరవం కోసం మళ్లీ పోరాటాన్ని బలోపేతం చేయవలసిన సందర్భం. ఈ సందర్భంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న అనేక మంది ఉన్నారు, వారు మాట్లాడతారు, బలోపేతం చేయడానికి పూనుకోవలసిందిగా. హైదర్నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్ వర్టెక్స్ సద్గురు అపార్ట్మెంట్ నుండి డ్రైనేజ్ లైన్ లీకేజ్ అవుతుంది. దీంతో కార్పొరేటర్ నారనే శ్రీనివాసరావు, జలమండలి అధికారులు పరిశీలించారు. కాలనీ వారి విజ్ఞప్తి మేరకు కార్పొరేటర్ అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించనున్నారు. డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీలో అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని కార్పొరేటర్ శ్రీనివాసరావు తెలిపారు. డ్రైనేజీ, రోడ్లు, మంచినీరు, విద్యుత్ దీపాలు వంటి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తామని కార్పొరేటర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ ప్రశాంతి, సూపర్వైజర్ నరేంద్ర, జీహెచ్ఎంసీ వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, వెంకటరత్న కుమార్, సాయిబాబు, రాజు సాగర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. నల్లకుంటలో డ్రగ్స్, సైబర్ క్రైమ్, సీసీ కెమెరాలపై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు అధికారులు. మాదక ద్రవ్యాలు కలిగి ఉండటం, సరఫరా చేయడం, వినియోగించడం చట్టపరంగా నేరమని, వాటికి కఠినమైన శిక్షలు ఉన్నాయని వివరించారు. జూబ్లీహిల్స్ లో జరిగిన అత్యాచార ఘటనకు నిరసనగా బీజేవైఎం కార్యకర్తలు దోబిఘాట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో భాగంగా కేసీఆర్ దిష్టిబొమ్మను నేతలు దగ్ధం చేశారు. బీజేవైఎం నేతలు కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసే క్రమంలో సాగర్ అనే కార్యకర్తకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సాగర్ వెంటనే దుస్తులను తొలగించడంతో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నాడు. రోడ్డుపై ధర్నా నిర్వహిస్తున్న కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని సైదాబాద్ స్టేషన్కి తరలించారు. షెడ్యూల్ కులాల అంశాన్ని పరిష్కరించడంలో కేంద్రం నుండి బీజేపీ ప్రభుత్వం విఫలమైందంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక చీఫ్ మందకృష్ణ మాదిగ దుయ్యబట్టారు. జూలై 2న నగరంలో జరిగే బీజేపీ జాతీయ సమావేశాన్ని పెద్ద ఎత్తున అడ్డుకుంటామని తెలిపారు. అగ్రనాయకులకు మాదిగల అసంతృప్తిని, వ్యతిరేకతను తెలియజేస్తామని మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. జాతీయ స్థాయిలో జూలై 2న సడక్ బంద్కు పిలుపునిస్తున్నట్లు, నగరానికి వచ్చే ప్రతి మార్గాన్ని దిగ్బంధిస్తామని తెలిపారు. జాతీయ కమిటీ సమావేశాలు మొదలు కాబోతున్న జూలై 2న జాతీయ స్థాయిలో సడక్ బంద్కు పిలుపునిస్తున్నాం. హైదరాబాద్ రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల్లో ఉదయం 11 గంటల నుంచి సడక్ బంద్కు పిలుపునిస్తున్నాం. మొదలయ్యే సడక్ బంద్ మా కార్యకర్తల పట్టుదల, మా కార్యకర్తల త్యాగ నిరతి మేరకు అది ఎంత టైమైనా కొనసాగుతుంది. హైదరాబాద్కు వచ్చే ప్రతి దారిని దిగ్బంధం చేసే దిశగా, హైదరాబాద్కు వచ్చే ప్రతి మార్గంలో మా కార్యకర్తలు సడక్ బంద్ చేసే దిశగా, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పల్లె ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తీర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎర్రబెల్లి దయాకరావు చెప్పారు. సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకున్నాయన్నారు. ఈ నెల 3 నుంచి 15 రోజుల పాటు 5 విడత పల్లె ప్రగతి కార్యక్రమం జరుగుతున్న నేపథ్యంలో కీసర మండల కేంద్రంలో జరుగుతున్న పల్లె ప్రగతి కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సాంప్రదాయంతో బోనాలతో మంత్రులకు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, జిల్లా చైర్పర్సన్ మలిపెద్ద శరత్రెడ్డి, వైస్ చైర్మన్ జెడ్పీటిసి వెంకటేష్, సర్పంచ్లు, నాయకులు పాల్గొన్నారు. ఇదివరకు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక్క అవార్డు రాకపోయి పోయినసారి 10 వచ్చినాయి, 20 సెలెక్ట్ చేస్తే ఒక తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు వచ్చినాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. సర్పంచులకు పైసలు ఇస్తలేదు. సర్పంచులు బాగా కష్టపడ్డారు. అధికారులు కష్టపడబట్టి 19 అవార్డులు వచ్చినాయి. మన గ్రామాలకు మత్స్యకారంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. డబ్బులన్నీ క్లియర్. ఏమైనా పండు ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బే ఉందని సర్పంచ్ అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మూర్ఖులు, బీజేపీ చెడగొట్టుకున్నారు. మీరు ఒక్కట ఆలోచించండి. 8 ఏళ్ళ కింద గ్యాస్ రేట్ ఎంత ఉండే? గ్యాస్ సిలిండర్ రేటు 400 ఇప్పుడు ఎంతైంది?
ఎంత సిలిండర్ రేటు ఎంత 1000 రూపాయల 1100 రూపాయలు పెంచింది బీజేపీ, పెట్రోల్ ధర పెంచింది, డీజిల్ ధర పెంచింది, బీజేపీ పెంచింది. అది పెంచినట్టుగా ధరలు దొరికాయా? ఏ సామాన్ తీసుకుపోయినా డీజిల్ ద్వారా తీసుకోవాలి, పెట్రోల్ ద్వారా తీసుకోవాలి, ఏ తయారైనా గ్యాస్ ద్వారా పెంచింది బీజేపీ పార్టీ. నేను మిమ్మల్ని అందరినీ రికమెండ్ చేస్తున్నా, కేసీఆర్ కాపాడుకోవాలి, మీ సర్పంచ్ గారు కూడా. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి పల్లె ప్రగతి కార్యక్రమంలో టీఆర్ఎస్ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి మల్లారెడ్డిలకు ప్రతిపక్షాల నిరసన సెగలు తగిలాయి. కార్యక్రమాన్ని చేపట్టేందుకు వచ్చిన మంత్రులను కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. టీఆర్ఎస్ మంత్రులు మాటలు తప్ప గ్రామాలకు నిధులు రావడం లేదని వేదికపైనే మంత్రులను సంగారెడ్డి పిసిసి అధికార ప్రతినిధి హరివర్ధన్ రెడ్డి నిలదీశారు. మంత్రులను నిలదీయడంతో హరివర్ధన్ రెడ్డిని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. సభల గందరగోళం నెలకొనడంతో కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి షామీర్పేట పిఎస్ కు పోలీసులు తరలించారు. అదేవిధంగా సొసైటీ చైర్మన్ అందరికీ కూడా నమస్కారం. మంత్రి గారు నేను క్వశ్చన్ చేసిన ఒకటి ఏంటంటే, మంత్రి గారు చెప్పేది, మంత్రి గారు ఈరోజు కార్యక్రమం తీసుకున్నారు, ఈ కార్యక్రమానికి మీరు ఏమైనా బడ్జెట్ కేటాయించిందా? రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమైనా కేటాయించిందా? ఇప్పటికే గ్రామ పంచాయతీలు గ్రామాలు జూబ్లీ హిల్స్ పిఎస్ పరిధిలోని సూపర్ హిల్స్ లో దారుణం చోటు చేసుకుంది. భార్య మిస్సింగ్ కేసు చివరకు విషాదంగా మారింది. తన భార్య మిస్ అయిందంటూ ఓ ప్రబుద్ధుడు జూబ్లీ హిల్స్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. భార్యను చంపి తన ఇంట్లోనే కప్పిపెట్టినట్లు, ఎట్టకేలకు భర్త ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన భార్యను చంపి ఏమీ తెలియనట్లు మెలిగాడని, ఇలాంటి వారి పట్ల ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లోపలికి ఎందుకంటే మాకు వాళ్ళకి ఎట్ట డౌట్ వచ్చిందంటే, ఇంకో సైడు బాత్రూమ్కి టేబుల్ ఫ్యాన్ ఉంటుంది కదా, అది పెట్టి గాలి బయటికి వెళ్ళేటట్టు పెట్టాడు అనమాట. మరి లోపలికి వెళ్ళిన వాళ్ళకు స్మెల్ రాకుండా వచ్చిన రాలేదా ఏమో మరి మనకు తెలియదు. వాళ్ళు చూసి వచ్చేసారు. ఎన్ని నుంచి తాళం వేసిన్నారు ఇంటికి? అది ఎప్పుడు తాళం ఉంటుంది, ఎప్పుడు మీకు ఓపెన్ ఉండదు. ఏం చేశాడు అతను? అతను పెంటు అదే లేకపోతే ఇంట్లో ఫంక్షన్స్ అయితే డెకరేషన్ చేస్తారు కదా. మూడుచింతలపల్లి మండల కేంద్రంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. అయితే అక్కడ జరుగుతున్న సభలో మంత్రులు మాట్లాడుతుండగా కాంగ్రెస్ నేత సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. దీంతో సభలో గొడవ జరిగింది. సభలో టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సభలో కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు, జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ హరివర్ధన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుండి ఆయనను పోలీసు వాహనంలో స్టేషన్కు తరలించారు. మేడ్చల్ బస్ డిపో వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడికక్కడే ఓ వ్యక్తి మృతి చెందాడు. అతివేగంతో వెళ్తున్న కంటైనర్ లారీ బైక్ నుండి కొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి కింద పడడంతో ఆయన మీద నుండి కంటైనర్ లారీ తీసుకెళ్లింది. దీంతో మృతదేహం ముచ్చుచ్చైంది. సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడు నగరానికి చెందిన బాలసుబ్రహ్మణ్యంగా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిన్నటిదాకా మండే ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ఏపీ ప్రజలకు ఊరట కలిగిస్తూ పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. బానుడి బగబగలతో అట్టుడికి పోయిన జనాలు గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో ఉపశమనం పొందారు. ఇవాళ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో మేఘావృతమై ఉండడమేగాక చల్లని గాలులు వీస్తుండటంతో ప్రజలు సేదతీరుతున్నారు. కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మేదేహాల్ వద్ద వంతెన కోతకు గురవడంతో ఏపీ కర్ణాటక రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు కోనసీమలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
మారేడుమిల్లి, కొయ్యూరు, అడ్డతీగల ప్రాంతాల్లో కుండపోత వానలు కురిశాయి. కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వైజాగ్లో రుషికొండ, మధురవాడ, ఎండాడ, పిఎంపాలెం, ఆనందపురం ప్రాంతాల్లో వర్షం కురిసింది. అమలాపురంలోనూ గణనీయ స్థాయిలో వర్షపాతం నమోదైంది.